అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే 15వ భాగం. రెండో రోజు ఉదయం మేఘనాకి తన ఫోన్ రింగ్ అవటంతో మెలకు వచ్చింది. ఫోన్ పికప్ చేసే కంటే ముందు తల తిప్పి మంచం మీద చూసింది. అరవింద్ లేడు. నిద్రలో ఎప్పుడో వెళ్ళిపోయుంటాడు అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని మత్తుగా కాల్ని యాక్సెప్ట్ చేసింది. అవతల వైపు నుండి చాలా కోపంతో వినిపిస్తుందా గొంతు. మేఘన, నీకు మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కంపెనీకి నీ వల్ల ఎలాంటి నష్టం జరగకూడదని. కానీ నువ్వేం చేసావు? కంపెనీలో అందరినీ తలెత్తుకోనీయకుండా చేసావు. ఆ మాటలతో మేఘనాకి నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. ఏం జరిగింది? ఏం జరిగింది అని నన్నే అడుగుతున్నావా? ఒకసారి సోషల్ మీడియాలో నీ గురించి ఏమంటున్నారో చూడు అని కోపంగా ఫోన్ పెట్టేసింది లీల. మేఘన ఒకేసారి ఎగిరి గంతేసినట్టు మంచం మీదకి దూకి తన ల్యాప్టాప్ తీసుకొని తన అకౌంట్లోకి లాగిన్ అయింది. చాలా వరకు యాక్టర్స్ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఫాలోవర్స్ని పెంచుకుంటూ వాళ్ళ అప్డేట్స్ని ఫ్యాన్స్కి షేర్ చేస్తూ ఉంటారు. కానీ మేఘన ఇలాంటి వాటి మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ పెట్టలేదు. 30,000 మందికి మించి ఫ్యాన్స్ కూడా లేరు. తను ఇంతవరకు సరదాగా షేర్ చేసిన వాటికి కూడా 100కి మించి లైక్స్ లేవు. అలాంటి మేఘన మీద పిచ్చి కోపంతో నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఇన్బాక్స్ని నింపేస్తున్నారు. విషయం ఏంటంటే, అర్ధరాత్రి ఒక న్యూస్ పేపర్కి సంబంధించిన పాపులర్ రిపోర్టర్ మేఘన గురించి ఒక పెద్ద పోస్ట్ అప్లోడ్ చేశారు. వ్యక్తిత్వం నిజాయితీ సిగ్గు లేని యాక్ట్రెస్ మేఘన అని హెడ్డింగ్ ఉంది. దాని సారాంశం ఏంటంటే, మూవీల రోల్ కోసం డైరెక్టర్తోటి ఒంటరిగా రాత్రులు గడిపిందని, ప్రొడ్యూసర్స్ని కవ్వించి తన అందంతో మాయ చేసి దీక్షిత్ పక్కన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది అని. దీక్షిత్ ఫ్యాన్స్ అయితే మేఘన కనిపిస్తే కొట్టాలన్నంత ఉద్రేకంలో ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి మేఘన బయటికి వెళ్ళిపోవాలి అని అరుస్తూ వీడియో క్లిప్స్ కూడా షేర్ చేస్తున్నారు. అప్పుడే లీల మళ్ళీ కాల్ చేసింది. చూసావుగా, అందరూ నిన్ను ఎంతగా తిడుతున్నారో. నువ్వు కంపెనీకి క్షమించమన్నట్టు లెటర్ రాసి కాత్యాయని రోల్ నుంచి వెంటనే తప్పుకో. మీడియాలో నీ బ్లాగ్లో కూడా క్షమించమన్నట్టు ఒక పోస్ట్ చేసావంటే నువ్వు బయట తిరగలుగుతావు అని బెదిరించి ఫోన్ పెట్టేసింది. నిజానికి ఇలాంటి రూమర్స్ ఏమైనా వచ్చాయి అంటే కంపెనీని దగ్గరగా ఉండి యాక్టర్ పేరు వాళ్ళ ఫ్యూచర్ పాడవకుండా అదే బాధ్యత తీసుకుంటుంది. కానీ లీలా ఇలా మాట్లాడటంతో మేఘనాకి మొత్తం అర్థమైంది. ఈ పనంతా భూమి రేష్మి పక్కనే ఉండి చేయిస్తున్నారని. భూమికి ఎప్పుడు తన మీద కోపమే ఉంటుంది. కాత్యాయని రోల్ కోసం రేష్మి భూమికి తోడైంది. మేఘన ఎలాగైనా దీని గురించి సెట్లోని డైరెక్టర్తో మాట్లాడదామనుకుని రెడీ అవుతూ ఉండగా తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది. వచ్చి డోర్ ఓపెన్ చేయగానే బయట అరవింద్ ఉన్నాడు. రాత్రి జరిగిన దానికి ఇబ్బందిగా విచిత్రంగా చూస్తూ, ఏంటి అరవింద్ అని అడిగింది. అరవింద్కి మేఘన చాలా బాధపడుతున్నట్టు నీరసంగా అనిపించింది. వెంటనే తన ఫోన్ తీసుకొని మౌర్యాకి కాల్ చేయబోయాడు. మౌర్య గోల్డెన్ ఏజ్ ఎంటర్టైన్మెంట్లోని పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్. అతను యాక్టర్స్ మీద వచ్చిన అపవాదుల్ని రూమర్స్ని ఈజీగా సాల్వ్ చేయటమే కాదు, వాళ్ళ పేరుని గొప్పగా అదే ఫ్యాన్స్ మధ్య నిలబెట్టి చూపిస్తాడు. అది గమనించిన మేఘన గద్ద కోడిపిల్ల నెత్తుకుపోయినట్టు వెంటనే అరవింద్ ఫోన్ని లాగేసుకుంది. ఏం చేస్తున్నారు? చూసావు కదా ఇంటర్నెట్ నిండా ఎంత చండాలంగా రాశారో. దాన్ని తీసేసి 5 నిమిషాల్లో నీ గురించి గొప్పగా చెప్పుకునేలా చేస్తాను అరవింద్ అన్నాడు. అరవింద్, మీరు కంగారు పడకండి, నా ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోగలను. లాస్ట్ టైం నా డ్రెస్ డిజైనింగ్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అది క్లారా డిజైన్ అని ఒక రిపోర్టర్ గుర్తుపట్టేశారు కూడా. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో గోల్డెన్ ఏజ్ ఎంటర్టైన్మెంట్ సడన్గా ఎంటర్ అయితే వాళ్ళన్న మాటలే నిజమని బలంగా నమ్ముతారు. బయటికి చెప్పకపోయినా ఎప్పటికీ మనసులో అలానే అనుకుంటారు. ఇప్పుడు నాకు నేనుగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేదనుకోండి, ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని ఎలా బతకగలుగుతాను? ఒకవేళ నా వల్ల కాకపోతే మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి మీ హెల్ప్ అడుగుతాను చెప్పింది మేఘన. నిజంగానా? ఒకవేళ ఏ హెల్ప్ అయినా నన్ను డైరెక్ట్గా అడగడానికి ఇబ్బంది అనిపిస్తే సంజయ్ నన్ను అడుగు అరవింద్ అన్నాడు. సరే అన్నట్టు తలూపింది మేఘన. మేఘన కదలకుండా అక్కడే నిలబడి అరవింద్ని చూస్తూ ఉంది. ఇంకా ఏమన్నా చెప్పాలా అడిగాడు అరవింద్. మీరు ఎప్పుడూ ఒక అమ్మాయిని తోడుగా ఉంచుకుంటే మంచిది అని అనిపించలేదా?
అర్థం కానట్టు చూశాడు అరవింద్. అంటే అరవింద్, మీ ఏజ్ని బట్టి, మీ హెల్త్ని బట్టి ఒక అమ్మాయి రాత్రుల్లో మీ పక్కనుండటం మంచిది. మీలో కోరికల్ని చంపుకోవలసిన అవసరం లేదు, నియంత్రించుకోవాల్సిన అవసరం అస్సలేదు. అది హెల్త్కు కూడా మంచిది కాదు అంటూ, చుట్టూ ఎవరైనా ఉన్నారో లేదో అని గమనిస్తూ దగ్గరగా వచ్చి చాలా చిన్నగా చెప్పింది మేఘన. ఏ అమ్మాయినో తెచ్చుకునేవాడినైతే ఈ పాటికి సుహాకి తల్లుండేది అని కోపంగా చెప్తూ మేఘన దగ్గరకు వచ్చాడు. నాకు టైం అయిపోతుంది, సుహాక్ కూడా బాయ్ చెప్పండి, నేను సెట్కి వెళ్తాను. టెన్షన్లో ఉన్నా కదా, నా మాటలు పట్టించుకోవద్దు, బాయ్ అని గబగబా చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది మేఘన. టెన్షన్లో ఉందంట, నాకు అమ్మాయిని తెచ్చుకోమని సలహా ఇస్తుంది ప్రెట్టీ గర్ల్ అనుకుంటూ వెళ్తున్న మేఘనని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు అరవింద్. స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ చుట్టూ జనాలతో నిండిపోయింది. మేఘన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలని అరుస్తున్నారు. మేఘన రాకని గమనించిన ఒక అతను మేఘన వచ్చింది అంటూ గట్టిగా అరిచాడు. మేఘన చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ జనంలో నుండి దారినిస్తూ మేఘనని లోపలికి తీసుకెళ్తున్నారు. నువ్వు మా సూపర్ స్టార్ దీక్షిత్ పక్కన నటించడానికి వీల్లేదు అంటూ ఎవరో కుళ్ళిపోయిన కోడిగుడ్డుని విసిరుగొట్టారు. అది మేఘన తలకి తగిలింది. అదే అవకాశం అనుకుని చుట్టూ ఉన్నవాళ్ళంతా టమాటాలు కోడిగుడ్లు విసరడం మొదలెట్టారు. అందులో నుంచే ఎవరో ఒక రాయిని విసిరారు. అది పక్కనే ఉన్న మేకప్ ఆర్టిస్ట్ సౌదామిని వైపు రావటం గమనించిన మేఘన వెంటనే తన చేయి అడ్డుపెట్టింది. అది బలంగా తగలటంతో మేఘన చేయి రక్తంలో ముంచి తీసినట్టు అయిపోయింది. సౌదామినికి అది చూడగానే ఒళ్ళు చల్దరించింది. చెయ్యి అడ్డుపెట్టకపోతే ఆ రాయి తన తలకి తగిలుండేది. చుట్టూ ఉన్న దీక్షిత్ ఫ్యాన్స్ కూడా మేఘన చేతిని చూసి ఉలిక్కిపడ్డారు. ఒక్క రెండు నిమిషాలకి పరిస్థితి కొంచెం సర్దుమనగటంతో సెక్యూరిటీ గార్డ్స్ మేఘనని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లారు. డైరెక్టర్ ప్రతాప్ ఎదురొచ్చి మేఘన చేతిని చూసి కంగారు పడిపోయారు. వెంటనే లోపలికి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోపెట్టి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. సారీ సార్, నా వల్ల ప్రొడక్షన్ టీం మొత్తానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటూ బాధగా చెప్పింది మేఘన. ఆ నిమిషం మేఘనలో శక్తినంతా ఎవరో బలవంతంగా లాగేసినట్టు అనిపించింది ప్రతాప్కి. నిజానికి బయటికి మేఘన బాధపడుతున్నట్టు నటిస్తుందే కానీ మనసులో చాలా ధైర్యంగా ఉంది. ఈ ప్రాబ్లంని ఎలా అయినా సాల్వ్ చేయాలి అనుకుంది. ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తే అందరికీ పొగరులా ఉంటుంది, అందుకే మొహం మీద జాలి కనిపించేలాగా బాధగా చూసింది మేఘన. అరే మేఘన, ఇదంతా నాన్ సెన్స్, ఇలాంటివి ఇంతకుముందు నేను చాలా చూశాను. నువ్వు కృంగిపోకు, ధైర్యంగా ఉండు. నా మూవీలో యాక్ట్ చేసే యాక్టర్స్ గురించి నాకు తెలీదా? డైరెక్టర్ ప్రతాప్ అన్న మాటలతో కనీసం ఒక్కరైనా తన వైపు మాట్లాడుతున్నారు అనిపించింది. అప్పుడే వచ్చిన దీక్షిత్, మేఘన నీ చేతికి దెబ్బ తగిలిందంట, ఎలా ఉంది? కంగారు పడుతూ అడిగాడు. పర్లేదు, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది, ఇదిప్పుడు ప్రాబ్లం కాదు. ఇలాంటి రూమర్స్ని స్ప్రెడ్ చేయొద్దని, నాకే నీతో యాక్ట్ చేయడం ఇష్టమని బయటకెళ్ళి నా ఫ్యాన్స్కి స్టేట్మెంట్ ఇస్తాను కోపంగా అంటూ వెళ్ళబోయిన దీక్షిత్ని మేఘన చేయి పట్టి ఆపింది. దీక్షిత్, నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే, ఇదివరకట్లా నేను తలెత్తుకుని నడవాలంటే నాతో పాటు నువ్వు కూడా అమాయకుడిలాగా ఉన్నట్టు నటించాలి. నా మాట కాదని నీ ఇష్టం వచ్చినట్టు చేశావనుకో, ఆ తర్వాత నన్ను అనద్దు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని. దీక్షిత్కి అర్థం కానట్టు చెవు గొక్కుంటూ, ఏంటి, అమాయకంగా నటించాలా? ఎందుకు? నేనంటే నటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అమాయకుడినే కాబట్టి. కానీ నీకు ఇది డిఫికల్ట్ ఛాలెంజ్ కాదా? యూ సిల్లీ, గెట్ లాస్ట్. నేను మేకప్ చేసుకుని షెడ్యూల్కి వచ్చేస్తాను, వెళ్ళు నువ్వు. మేఘన నవ్వేసింది. దీక్షిత్ కాస్ట్యూమ్ కోసం వెళ్ళిపోయాడు. బయట గొడవ జరుగుతున్నా సరే లోపల షూటింగ్ మాత్రం ఆగలేదు. ఒకరి కోసం ఒక్కరోజు షూటింగ్ ఆగిందంటే టీం మొత్తానికి చాలా లాస్ వస్తుంది. ఈరోజు షూటింగ్లో కూడా మేఘన రోల్, రేష్మి రోల్ ఒకరికొకరు తలపడే సీన్. కాత్యాయనిగా మేఘన చాలా బలమైన విరోధి. అందులో ఫైటింగ్ సీన్లోని రేష్మి మేఘనని చెంప మీద కొట్టేసరికి మేఘనాకి కళ్ళు తిరిగినట్టయి నోట్లో నుంచి రక్తం కక్కుతూ కింద పడిపోయింది. డైరెక్టర్ ప్రతాప్ పరిగెత్తుకునొచ్చి మేఘనని పట్టుకున్నాడు. ఇదేంటి మిస్ రేష్మి ఇలా చేశారు?
జస్ట్ షూటింగ్లో యాక్ట్ చేయమంటే నిజంగానే తన మీదున్న కోపాన్ని తీర్చుకుంటున్నారా? కోపంగా అడిగాడు. అయ్యో సార్, నేను జస్ట్ అలా తగిలించానంతే, తనే కావాలని కింద పడిపోయింది. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు తెలీదా దేని మీద ఎంత ప్రెజర్ ఇవ్వాలి అని? తనే కావాలని నటిస్తుంది. మేఘన, ఇవాళకి షూటింగ్ ఆపేద్దాం, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ప్రతాప్ అంటున్న మాటలకి చిన్నగా కళ్ళు తెరిచి, పర్లేదు సార్, షూటింగ్ కంటిన్యూ చేద్దాం, నోట్లో నాలుగుకి కొంచెం కట్ అయిందంతే, మౌత్ వాష్ చేసుకున్నానంటే అంతా క్లియర్ అయిపోతుంది. ఇదంతా ఒక మూల నుండి చూస్తున్న దీక్షిత్ మేఘన యాక్టింగ్ స్కిల్స్ చూసి నవ్వుకున్నాడు. దీనంతటినీ తనే షూట్ చేసి మేఘనకి షేర్ చేశాడు. ఆ వీడియోని మేఘన వేరొకరితోటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించింది. అంతే, మేఘన మీద పొగడ్తల వర్షం కురిసింది. తనకి చేతికి గాయమైనా సరే, నోట్లో గాయమైనా సరే, ఎన్ని ఇబ్బందులున్నా వర్క్ ఆపట్లేదు, తను కష్టపడి చేస్తుంది. అది కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయ్యేంత బాగా యాక్ట్ చేస్తుంది. మేఘన తన యాక్టింగ్ స్కిల్స్తోనే కత్యాయిని రోల్ని సంపాదించుకుందని అందరికీ అర్థమైంది. కానీ మేఘనకి తెలియాల్సింది ఈ రూమర్ని ఎవరు స్ప్రెడ్ చేశారు, ఎలా స్ప్రెడ్ చేశారు అని. ఈ విషయంలో హెల్ప్ చేసినందుకు రెండో రోజు సెట్లోని దీక్షిత్కి థ్యాంక్స్ చెప్పింది మేఘన. ఏంటి మేడం, ఉట్టి థ్యాంక్సేనా? నాతో గేమ్స్ ఆడుకుంటా అన్నావు, డిన్నర్కి వస్తా అన్నావు, ఇదివరకు కూడా ప్రామిస్ చేసావు, బ్రేక్ చేసావంటే ఈసారి అస్సలు ఊరుకోను, నీ సీక్రెట్ మొత్తం అందరికీ చెప్పేస్తాను. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? ఆ సిగరెట్టే గనక అందరికీ చెప్పావనుకో, నాతో పాటు నీ పరువు కూడా పోతుంది. సరే, మనిద్దరు గొడవ ఎప్పుడు ఉండేదే కానీ, ఈరోజు రాత్రికి డిన్నర్కి వస్తాను, గేమ్స్ ఆడుకుందాం, నేను ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకుంటాను. 1 మినిట్ వెయిట్ చెయ్యి, ఈ రాత్రికి ఇంటికి రానని క్యూటీ పైకి చెప్పమని అరవింద్కి మెసేజ్ చేస్తాను. అరవింద్ పేరు వినగానే దీక్షిత్ మోహన్లో సంతోషం పోయి నిరాశ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం అరవింద్కి ఎందుకు చెప్పడం? మనం వెళ్తున్నాం కదా, సరిపోదా? అరవింద్కి కాదు బాబు చెప్పేది, సుహాకి పంపే మెసేజే అరవింద్ సెల్కి పంపిస్తాను అంటూ సుహాకి మెసేజ్ టైప్ చేయడం స్టార్ట్ చేసింది. క్యూటీపై, ఈ నైట్కి ఆంటీ చాలా బిజీగా ఉంటుంది, నేనింటికి తిరిగి రావటం లేట్ అవుతుంది, ఆంటీ కోసం వెయిట్ చేయకుండా నీ డిన్నర్ పూర్తి చెయ్యి, ఆంటీ ఫ్రీగా ఉన్నప్పుడు నీకోసం క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ కొంటుంది, లవ్ యూ డార్లింగ్. అరవింద్ మొబైల్కి పంపించింది. దీక్షిత్ విసుగ్గా, నువ్వెందుకు సుహా మీద అంత ఇష్టాన్ని చూపిస్తావు? ఎందుకంటే నా క్యూటీపై కాబట్టి, నీకు జలసీగా ఉందా అడిగింది మేఘన. మేఘన, సుహా మీద చూపెట్టే ప్రేమ కొంచెం నా మీద చూపెట్టచ్చు కదా, నా కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించట్లేదా? నాన్సెన్స్, నిజంగా నాకెప్పుడూ కనిపించలేదు, నువ్విలా మాట్లాడావనుకో వెంటనే ఇంటికెళ్ళిపోతాను. వద్దులే, పదా వెళ్దాం, ప్రామిస్ చేసావు కదా, డిన్నర్ చేసి ఆ తర్వాత గేమ్స్ ఆడుకుందాం అంటూ సెట్ నుంచి దీక్షిత్తో కలిసి మేఘన వెళ్ళిపోయింది. అదే టైంకి రామస్వామి రెసిడెన్సీలోని సంజయ్ సోఫాలో కూర్చొని పిల్లో ఒళ్ళో పెట్టుకొని, అన్నా అన్నా అన్నా, లాస్ట్ నైట్ ఏమైంది చెప్పవా అంటూ ఆతృతగా అడిగాడు. అరవింద్ సంజయ్ ఆతృతని పట్టించుకునే పరిస్థితిలో లేడు. తన కోరిక తీర్చుకోవడానికి ఒక అమ్మాయిని చూసుకోమని మేఘన సలహా ఇవ్వటమే గుర్తొస్తుంది. ఆ మాట మనసుకి చాలా బాధ అనిపించి ఏమీ మాట్లాడకుండా ఏటో చూస్తూ ఉండిపోయాడు అరవింద్. ఓకే, నేను చెప్పనా, వదిన మీద నీకు పట్టలేనంత ప్రేమ వచ్చేసింది, దాచుకోలేకపోయావు, ఎల్లి దాన్ని యాక్షన్లో చూపెట్టావు, అంతే వదినలేగిసింది, అంతే కదా? సంజయ్ చాలా కరెక్ట్గా గెస్ చేశాడని చెప్పకుండానే అర్థం చేసుకున్నాడని. అవును అన్నట్టు సంజయ్ వైపు చూసి అరవింద్ తలదించుకున్నాడు. అన్నా, నువ్వు తలదించుకున్నావా, నిజంగా ప్రేమలో పడ్డావు, ప్రేమలో పడిపోయావు. నీకు వదినంటే పిచ్చి, అది నాకు అర్థమైపోయింది, నీకు వదిన్ని దగ్గరికి చేర్చే బాధ్యత నాది. అన్నా, నేను నీకు ఇంత హెల్ప్ చేస్తానన్నాను కదా, నాకేదన్నా గిఫ్ట్ అని అంటుండగానే అరవింద్, ఓకే 1 మంత్ హాలిడే సరిపోతుందా? ఆ మాట వినగానే సంజయ్ సోఫాలో నుంచి లేచి గట్టిగా అరుస్తూ గెంతుతూ డ్యాన్సులేస్తూ పాట పాడుతూ అరవింద్ చుట్టూ తిరిగాడు. కొంచెం మాయాసం తీరాక, అన్నా, నువ్వెప్పుడు సుహాన్ అడ్డు పెట్టుకొని వదిన్కి దగ్గర అవ్వాలని చూస్తున్నావు,
అలా అయితే సుహాకే దగ్గరవుతుంది, నీకు చాలా దూరం అయిపోతుంది. కానీ సుహాని కూడా చూసుకోవాలి. నిజానికి సుహా కోసమే తీసుకొచ్చాను, కానీ నాకు కూడా తనంటే చాలా ఇష్టం కదా. తన మనసులో మాట ఒక్కొక్కటి కూర్చుకుని చెప్పాడు అరవింద్. అన్న నోట్లో నుండి ప్రేమ వాక్యాలు వింటుంటే సంజయ్కి చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్న, దాని గురించి నేను తర్వాత ఆలోచిస్తాను, కానీ ఈ మధ్య నువ్వు చాలా ఇరిటేట్ అవుతున్నావు. ఎందుకు? ఎప్పుడు చూసినా మూడీగా, ఎవరి మీదో కోపాన్ని ఎవరి మీదో చూపిస్తున్నట్టు ఉంటున్నావు. ఎందుకు? అరవింద్కి తన మూడ్ స్వింగ్సే కాదు, ప్రతి విషయం సంజయ్కి బాగా అర్థమవుతుంది అనిపించింది. అరవింద్ సోఫాలో కూర్చొని కాళ్ళు చాపి ఒక చెయ్యి సోఫా హెడ్ రెస్ట్ మీద పెట్టి, ఆ రోజు డైమండ్ రింగ్ పంపించింది దీక్షిత్. సంజయ్ని చూస్తూ చెప్పాడు, ఏంటి దీక్షిత్త? అంతేకాదు, తిరిగొచ్చింది కూడా మేఘనా కోసమే అనిపిస్తుంది. సెకండ్ మేల్ లీడ్ క్యారెక్టర్ కూడా అందుకోసమే చేస్తున్నాడేమో. అయినా స్టార్ రేంజ్లో ఉండాల్సిన వాడు, మేఘనా పక్కన స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్లో ఎందుకు చేస్తున్నాడు? అనుమానంగా అన్నాడు అరవింద్. నువ్వు చెప్తుంటే నాకు కొంచెం అనుమానంగా అనిపిస్తుందన్నా. నిజానికి దీక్షిత్ ఇక్కడికి తిరిగి వచ్చాక చాలా పెద్ద ఇండస్ట్రీలో హీరోగా చేయొచ్చు, కానీ అప్పుడప్పుడు కొంచెం క్రేజీగా ఉంటాడు కదా అనుకున్నాను. మరి ఆ పువ్వులు పంపించింది ఎవరో తెలిసిందా? అడిగాడు సంజయ్. ఇలా మాట్లాడుతూ ఉండగా మేఘనా సెల్ నుండి మెసేజ్ వచ్చింది. అరవింద్ వెంటనే మేఘనాకి కాల్ చేశాడు. హలో అరవింద్, నేను ఇచ్చిన మెసేజ్ చూసుకున్నారా? క్యూటీ పైకి చెప్పటం మర్చిపోకండి. వేర్ ఆర్ యు నో మేఘనా? నేను దీక్షిత్ విల్లాలో ఉన్నాను. రేపటి స్క్రిప్ట్ గురించి కొంచెం డిస్కషన్ చేసేదుంది. అంతేకాకుండా ఈ నైట్కి డిన్నర్కి ఉండిపోమ్మన్నాడు, అందుకోసమే ఇక్కడికి వచ్చాను. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.